సినిమా సూపర్ ఉంది. ఏం నచ్చింది మూవీలో బాగా? ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే ఎంత బాధ పెడతా అంత బాధ పెట్టింది సినిమాలో హీరోయిన్. సినిమా చూస్తే కెరియర్ జనరేషన్ మొత్తం సినిమా తీసారు. ఇప్పుడున్న అబ్బాయిలు అందరూ కూడా ఇలాగే ఉంటున్నారు. సినిమా సూపర్ సూపర్ బాగుంది సూపర్ మేడం. అసలు అమ్మాయిల గురించి చెప్పారు సినిమా ఎక్సలెంట్ సినిమా. లవ్ స్టోరీ అబ్బాయి మొత్తం వేస్ట్. అమ్మాయిలకు ప్రేమించకూడదు. అమ్మాయిని లవ్ చేయొద్దు. లవ్ చేసిపోతాం. రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది సినిమా శాంబ్రు. ఓ రెండు ప్రేమ మేఘాలిలో సూపర్ కానీ బయటకు వచ్చే బుద్ధి అయింది బాగా తట్టుకోలేక. మూవీ అయితే పర్వాలేదు కానీ అమ్మాయిని చాలా బ్యాడ్ గా చూపించారు. అది మాత్రం చాలా ఆడగా అనిపించింది. కానీ నవేడేస్ రియాలిటీ అదే ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదని చెప్తున్నారు. అంటే వెళ్ళకూడదు అంటే అది మీ యొక్క బట్టి ఉంటది. అది మీరు బిహేవ్ చేసే విధానం బట్టి ఉంటది. కానీ ప్రతి అమ్మాయిలు అలాగే ఉంటారు. ఆ విధంగానే బిహేవ్ చేస్తారు అంటే అసలు అగ్రీ అయితే చేయను. అట్లీస్ట్ క్లైమాక్స్ లో అయినా కొంచెం వినే ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసాం. అది ఏం లేదు అసలు. వర్స్ట్ క్లైమాక్స్ అంతేనా? ఇప్పుడు లేడీస్ కి ఎలా ఉంది అంటే మూవీ చూసినప్పుడు నెగిటివిటీ లేడీస్ మీద ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నట్టు. చాలా అంటే లేడీస్ ని చాలా అంటే చాలా బ్యాడ్ గా చేశారు. అసలు ఎందుకు అంత బ్యాడ్ అంటే అందరూ ఒకలా ఉంటారు. జనరేషన్ అలాగే ఉందని ఓకే జనరేషన్ తో పాటు చేంజ్ అవ్వచ్చు. కానీ మరి అమ్మాయిల్ని ఇంత బ్యాడ్ గా చూపించడం అయితే చాలా చాలా ఆడగా అనిపించింది. కానీ కొంచెం మూవీ మాత్రం నచ్చింది. మూవీ అయితే ఓకే. బాయ్స్ అంటే బాయ్స్ కూడా సిన్సియర్ గా ఉంటారు, గర్ల్స్ కూడా ఉంటారు. అలాగనే చెప్పి బాయ్స్ ఒక్కలే సిన్సియర్ గా ఉన్నాడు. అటు పక్క అమ్మాయి అబ్బాయి కూడా వచ్చాడు కదా. అమ్మాయి వెళ్ళింది అంటే అక్కడ అబ్బాయి కూడా వచ్చాడు. అది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని అమ్మాయి ఒక్కదా అంటే ఐ విల్ నాట్ యాక్సెప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మాయిల జోలికి ఎవరు వెళ్ళకూడదు. కుర్రపాడు సినిమా ఇలాగ తీయాలి. రియాలిటీ ప్రజెంట్ ఉన్న అమ్మాయి నుంచి రియాలిటీ పక్కా చూడండి. 100% అమ్మాయిలందరూ ఒకటి చేస్తూ ఇంకోటితో చేస్తున్నారు. మళ్ళీ ఏమో ఇప్పుడు మళ్ళీ ఇంకేమో ఇంకోటి పెళ్లి కూడా చేసుకు వెళ్ళిపోతున్నాడు. అబ్బాయి మాత్రం ఏపీగా అవుతున్నాడు. సినిమా బాగుంది కానీ అమ్మాయిల గురించి మాత్రం కరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ హాఫ్ లో కరెక్ట్ గా చెప్పారు. మీరు సినిమా చూస్తే తెలుస్తారు సినిమా పాత్ర బాగుంది. అమ్మాయిల గురించి తెలుస్తుంది మొత్తం సినిమా చూస్తే. ఓన్లీ దేవరకొండ తమ్ముడు హిట్ కొట్టాడు విజయ్ గారు. బాగుంది ఒక సినిమా బాగుంది. అండ్ లేడీస్ మీద అంత నెగిటివిటీ వస్తుంది, ఆడపిల్లని లవ్ చేయకూడదు అంటున్నారు. అంతగానే ఏముంది సినిమా మాట్లాడిస్తే కదా. ఆగండి ఒక నిమిషం. అందరూ అలానే ఉండరు కదా. పక్కలు ఉంటారు. మరి ఇప్పుడు జనరేషన్ అలాగే ఉన్నారు. అంత పెద్ద నిందలేస్తున్నారు మరి యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయండి. మూవీ బాగుంది కానీ క్లైమాక్స్ మార్చారు. క్లైమాక్స్ మార్చు. క్లైమాక్స్ క్లైమాక్స్ మీకు నచ్చలేదు? క్లైమాక్స్ లో పోయింది మూవీ. క్లైమాక్స్ లో లవ్ ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు క్షమించే గుణం కూడా ఉండాలి. అంత పెద్ద తప్పు చేసిన అబ్బాయికైనా అమ్మాయికైనా అబ్బాయి క్షమించి తనని జాగ్రత్త తీసుకుంటే అది గొప్ప ప్రేమ అయితే. మూవీ బాగుంది బట్ క్లైమాక్స్ ఒకటే. క్లైమాక్స్ చిన్నది చేంజ్ చేస్తే బాగుంది అనిపించింది. అంటే స్టోరీ తప్పుగా కాదు, అమ్మాయిల కోసం నెగిటివిటీ కాదు. పాయింట్ ఏంటంటే మగాడు ఉన్నది కూడా అమ్మాయి మంచి కోసమే చెప్తాడు. అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అర్థం చేసుకోకపోతే అందరి లైఫ్లు వేస్ట్ అవుతాయి. అదే వాళ్ళు చెప్పాలనుకుంది. ఎవరి మీద నెగిటివిటీ అయితే సినిమా తేట్లేదు. ప్రతి మగాడు మాట అర్థం చేసుకోవాలని ఆడదానికి చెప్తారు. డైరెక్షన్ బాగుంది.
యాక్టింగ్ కొంచెం బాగా చేస్తుంది. ఆనంద్ యాక్టింగ్ బాగుంది, కొద్దిగా ఇంకా బెటర్ గా చేస్తే చాలా పెద్ద ఎమోషనల్ రైడ్. ఇది చాలా పెద్ద ఎమోషనల్ రైడ్. చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు, కాకపోతే లాస్ట్ వచ్చినప్పటికి ఆ రైడ్ ఎందుకు చాలా పెద్ద ఎమోషన్ అయిపోయింది. అది ఎలా అంటే ఒక లెంది ఫిలిం బాగా లాగ్ చేసినట్టు అనిపించింది లాస్ట్ లో. చాలా మంది ఓవర్ స్లీప్ అయ్యారు, చాలా మంది అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ కూడా అంటున్నారు. ఇప్పుడు అది ఏంటంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది లేడీస్ మీద, అది రైట్ అది? బట్ ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా సినిమాకున్న పల్స్ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ వెళ్తారు. సీన్ గా ఎమోషనల్ గా ఉంటుంది. అది నాకు అన్నిటిగా నచ్చింది ఏంటంటే వాళ్ళ మదర్తో ఉన్న ఎమోషనల్, వాళ్ళ మదర్ అవన్నీ తీసుకొని వచ్చి నువ్వు తీసుకోరా మనీ బాధపడగా అని చెప్పేసి మొగదైనా చెప్పేసి ఆ ఎమోషనల్ సీన్స్ కూడా ఇప్పుడు నిజ జీవితంలో జరిగింది. మొత్తం ఇప్పుడు మొత్తం ఒక లైఫ్ అంటే నిజ జీవితంలో ఏం జరుగుతుంది మొత్తం లైఫ్ మొత్తం స్టోరీ అంతా తీసుకొని ఒక సినిమాగా తీయడం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అసలు చెప్పాలంటే వాళ్ళ తమ్ముడు అంటే ఇలా నేను ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నది చాలా హ్యాపీగా ఉంది కూడా నన్ను చూపించినందుకు. బయట అమ్మాయిని చూసి కూడా అలాగే అనుకుంటారు ఏంటిది అని చెప్పేసి వాళ్ళు కూడా నేను చూస్తున్న సినిమా నుంచి పారిపోతున్నారు బయటకి. పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఎమోషనల్ గా చూసాను, చాలా ఎమోషనల్ అయిపోయింది. అందరూ ఏడ్చారు కూడా మొత్తం అందరూ ఏడ్చారు కూడా సినిమా చూస్తున్నా. బానే ఉంది, క్లైమాక్స్ బాగాలేదు. ఆ ఇద్దరిని పెళ్ళేసుకోకుండా వేరే వాడిని పెళ్ళేసుకుందండి, సో అందరికి బాగా అనిపించింది. మరి చాలా మంది చెప్తున్నారు ఈ జనరేషన్ తగ్గ మూవీ అని అంటున్నారు. అవును బాగానే ఉంది, కాకపోతే లాస్ట్ క్లైమాక్స్ బాగాలేదు, మాకు నచ్చలేదు. మరి మిగతా వాళ్ళు ఎలా అనుకుంటున్నారో తెలియదు. స్టోరీ చూసిన యూత్ కుర్రాళ్ళు కానీ ఆడపిల్లలు లవ్ చేయకూడదు అని కామెంట్ చేస్తున్నారు. అవును అలా అని కాదు, జనరల్గా అబ్బాయిలందరూ కొంచెం సిన్సియర్గా ఉంటారు కదా, అమ్మాయిలు మోసం చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఓవరాల్గా సినిమా మొత్తంలో ఎన్నిసార్లు అప్పట్లో లవ్ అంటే వేరేగా ఉండేది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది, బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది, మన సినిమా అయితే చాలా బాగుంది, మన యూత్ కి బాగా సెట్ అవుతుంది. మంచి ఇప్పుడు యూత్ కి బాగా సెట్ అవుతుంది అంటున్నారు. సినిమా చూసి ఏమైనా చేంజ్ చేసుకోవాలా యూత్? చేంజ్ చేసుకోవాలి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. నేను చూసినప్పుడు మాకు అంత మెచ్యూరిటీ లేదు బ్రో, ఇప్పుడు చూసినప్పుడు మాకు ఆ మెచ్యూరిటీ వచ్చింది కదా, ఇప్పుడు సెట్ అవుతాం. ఓవరాల్ గా మూవీలో లవ్ ఎలా మోసం చేయాలో తెలిస్తే దానివల్ల ఇంకా జాగ్రత్తగా ఉంటారు యూత్. సెకండ్ హాఫ్ ప్లాట్ చాలా బాగుంది, సో ఎక్కువ మెలోడ్రామా మిక్స్ చేశారు, ఎందుకంటే యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైనింగ్ గా, ఇంకేంటంటే అబ్బాయిలా కాదు అమ్మాయిలు కూడా టైప్ లో ఉంటారని చూపించారు. మెయిన్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అది జరుగుతుందని. ఇంటర్వెల్ ప్లాట్ కూడా చాలా బాగుంది, మెయిన్ ఆ సెకండ్ హాఫ్ మెలోడ్రామా మాత్రం చాలా బాగుంది. అంటే సినిమా అయితే క్లాసిక్ బ్లాక్ బస్టర్ అండి, సింపుల్ సినిమా చాలా లెంతి అయింది అంటున్నారు. అర్థం కా అదే చెప్తాం కదా, సెకండ్ హాఫ్ కొంచెం మెలోడ్రామా ఎక్కువైంది. ఏంటంటే కొంచెం బాగా ఎమోషనల్ కనెక్ట్ చేస్తాడు ఎక్కడ కూడా, అంటే ఇంకా ప్రతి సినిమా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అయితే లాస్ట్ కూడా బాధపడుతూనే ఉంటారు కన్ఫామ్గా. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఒకటి, అంటే ఇంకా అబ్బాయిలు కాకుండా అమ్మాయిలు కూడా ఇలా ఉన్నారని చూపించారు అంతే. మూవీ ఎలాగుంది అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ నాదైతే సెకండ్ హాఫ్ స్టోరీ మా ఫ్రెండ్ లాగా ఉంది మొత్తం. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయారు అమ్మాయిలు, అమ్మాయిలకి ఆనందంగా ఉంటారు, మేము బాధపడాలి. ఇక్కడ అందరు అమ్మాయిలు ఆడకుండా పడిపోయలేదు, అక్కడెక్కడ ఉన్నారు అమ్మాయిలు ఆడటారు, మాకు దొరకట్లేదు, ఎవరెవరికో దొరుకుతున్నారు, ఆడ మోసం చేస్తున్నారు, ఎంత బాధపడాలండి. యాక్చువల్లీ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారనేది చూపించారు. క్లైమాక్స్ మటుకే ఇంకా సూపర్ ఉంది. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటారు, ఎలా ఒకట లవ్ అంటున్నారు వాళ్ళు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు సపోజ్ డిస్టెన్స్ లో ఉన్నారనుకో, ఇక్కడ దగ్గరలో ఫిజికల్ రిలేషన్ లో ఒక ఫ్రెండ్ అంటారు, వాడితో అలా కలిపేస్తున్నారు. ఆ దూరంగా ఉన్నాడు అన్యాయం అయిపోతున్నారు. జెంట్స్ తక్కువ, జెంట్స్ మాక్సిమం ట్రూ లవర్సే ఉంటారు.
ఎలా జడ్జ్ చేస్తారు అలాగే? అయినా లేడీస్ ఒప్పుకోలేదు కదా, అందుకని నేను మాట్లాడుతున్నాను. లేడీస్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు కదా. లేడీస్ జరిగింది ఎప్పుడు ఒప్పుకోరు. ఒప్పుకోరు. ఊత్ 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 చూడస్తుంది. ఊత్ చూడండి. ఊత్ రా ఊత్ రా.